నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా సార్. సార్ సుకుమార్ గారి గురించి మీరు అడుగుతున్నప్పుడు సుకుమార్ గారు గారు చెప్పలేరు కానీ నేను మాత్రం ఒక ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్. ఇది నాకు సంబంధించి పుష్ప అనే సినిమాలో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను, నేను ఫీల్ అయింది అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు, నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే సార్ నేను ఎగ్జాజురేట్ చేయట్లేదు, కమర్షియల్ సినిమాని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీశారు సినిమా. ఇందులో ఏ ఎగ్జాజురేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా సార్. సార్ నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది అవతలాల విషయం, వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారని నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు. పిచ్చెక్కి చేస్తాడు మీకు సినిమా, నేను చెప్తున్నా తను తీసిన విధానం. రేపు అది హిట్ అవుద్దా బ్లాక్ బస్టర్ అవుద్దా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తన క్రాఫ్ట్ మాత్రం, తన ఎడిటింగ్, తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం, తన రాసిన విధానం, ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలెక్ట్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ రేపు మీ సినిమాలో చూస్తారు. ఇదైతే నేను బల్ల గుద్దు చెప్పగలను ఇందు గురించి. సార్ దేవి గారు, దేవి గారు దిస్ ఇస్ రాజేష్ మనే. దేవి గారు